అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక సంస్థల్లో అంతర్భాగమైనటువంటి జిల్లా పరిషత్ అయితేనేమి, అదేవిధంగా మండల పరిషత్ అయితేనేమి, మున్సిపల్ ఎన్నికలు అయితేనేమి, దీని మీద తెలుగుదేశం పార్టీ అనంతపూర్ జిల్లా నాయకత్వం దాదాపుగా 2 గంటల సేపు సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. దీని మీద ఏ విధంగా ఎలక్షన్ ఫేస్ చేయలేదో దాని మీద అన్నింటినీ చర్చించిన మీదట పార్టీ నిర్ణయం అయితే జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లా పరిషత్ స్థానాలు దాదాపుగా 63 స్థానాలకి పోటీ చేయడం జరుగుతుంది. అన్ని మున్సిపాలిటీలు కూడా పోటీ చేయడం జరుగుతుంది. పంచాయతీలకు సంబంధించి అన్ని పంచాయతీలు కూడా పోటీ చేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి కూడా ప్రతి ఎన్నికల్లో కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా ధీటుగా అపోజిషన్లో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా అన్ని స్థానాలకు కూడా పోటీ చేశాం, పోటీ చేసి తీరుతాం. అదేవిధంగా కార్యకర్తలకు కూడా భరోసా ఇస్తున్నాం. కార్యకర్తలకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా జిల్లా నాయకత్వం అయితేనేమి రాష్ట్ర నాయకత్వం అండగా నిలబడడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా ఒక సెల్ అనేది ఏర్పాటు చేస్తాం. దానికి ఒక లాయర్స్ కానీ అదేవిధంగా మా నాయకులు కానీ అందుబాటులో ఉంటారు. అన్ని నియోజకవర్గాల్లో ఏమైనా సమస్యలు వస్తే ఆ జిల్లా కేంద్రానికి వస్తుంది. అదేవిధంగా ఇంకా ఏదైనా సీరియస్ మ్యాటర్ అయితే జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సమిష్టిగా వచ్చి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ధీటుగా ఎదుర్కొనే దానికి సంసిద్ధులు అవుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా స్థానిక జిల్లా ఎన్నికల పర్యవేక్షణ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో సభ్యులుగా వచ్చి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను, కాలు శ్రీనివాస్ గారు, కేశవ్ గారు, పల్లె రఘునాథ్ రెడ్డి గారు, సునీతమ్మ గారు అందరూ కూడా ఉంటారు. అయితే వీళ్ళే కాదు, నియోజకవర్గంలో మన పోటీ చేసినటువంటి
అభ్యర్థులైతేనేమి, ఎమ్మెల్సీలైతేనేమి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లైతేనేమి, మాజీ పార్లమెంట్ సభ్యులు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా అన్ని విధాల అన్ని రకాల వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఆ కార్యకర్తలకైతేనేమి పార్టీ నాయకులకు అండగా నిలబడడం జరుగుతుంది. ఏది ఏమైనా మాకు ఒక నమ్మకం ఉంది. ఈరోజు 10 నెలల కాలంలో ఈరోజు ప్రజా వ్యతిరేకత అనేది స్పష్టంగా కనబడుతోంది. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఎన్నికలకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా టైం అనేది కూడా ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చి సోమవారం నుండి నామినేషన్లు అంటున్నారు. కనీసం ఒక 4-10-12 రోజులు సమయం వ్యవధి ఉండేది అభ్యర్థులు నిర్ణయించుకునేదానికి. ఈరోజు ఆగమేఘాల మీద ఏదో యుద్ధం వస్తున్నట్టు ఈరోజు ఎన్నికలు ప్రకటించడం, అదే సమయం చాలా తక్కువ. అదేవిధంగా నామినేషన్స్ విత్డ్రాయల్స్ అయిన తర్వాత 5 రోజులు మాత్రమే క్యాంపెయిన్ అనేది కూడా ఉంది. వాళ్ళకి ఉంటుంది, మాకి ఉంటుంది. కానీ నిబంధనలు చూస్తే మాత్రం ఏవేవో నిబంధనలు, డబ్బులు పంచకూడదు, ఎవరు పంచమని చెప్పామా? ఎవరూ పంచొద్దండి. మద్యము, ఆ మద్యం అనేది నిజంగానే చెప్తే ఈ రేపటి నుండి అది మద్యం అంతా బంద్ చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఆ విధంగా నిర్ణయం తీసుకోండి. జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, ముఖ్యంగా మద్యం అనేది స్టాప్ చేసేయండి. రేపటి నుండి మద్యం ఎక్కడ అమ్మకాలు జరగకపోతే ఎక్కడ ఎవరు తాగేది ఉండదు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు పంచేదానికి అవకాశం ఉండదు. అదేవిధంగా డబ్బులు పంచాలనేది ఎవరు అభిమతం కాదు, మా అభిమతం కాదు. నువ్వే గత ఎన్నికల్లో కూడా ఇష్టానుసారం డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు లేనివన్నీ మాట్లాడుతున్నావు. మేమైతే సిద్ధంగా ఉన్నాం. మేము డబ్బులు పంచం, మద్యం పంచం. మేము ఎన్నికలు ఎదుర్కొంటాం, ప్రజల్లోకి వెళతాం. నువ్వు చేసినటువంటి అవకతవకలు, అన్యాయాల గురించి, అదేవిధంగా రేషన్ కార్డ్స్ అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, అన్ని పథకాల మీద నువ్వు అమ్మఒడి అయితేనేమి, అన్నిటి మీద నీవు ఏ విధంగా వైఫల్యాలు ఉన్నాయో అవి తీసుకెళ్తాం. అదేవిధంగా ఇసుక పాలసీ మీద కూడా మేము ప్రజల్లోకి వెళ్తాం. అని అదేవిధంగా మద్యం పాలసీ మీద కూడా ప్రజల్లోకి వెళ్తాం. అన్ని రకాల అన్ని విధాల నీవు చేసినటువంటి అవకతవకల మీద ఎన్నికలకు వెళ్తాం. అనంతపురం జిల్లా పరిషత్ని కైవసం చేసుకుంటాం. అదేవిధంగా అన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటాం. మెజారిటీ స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కూడా గెలవబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా బీసీ రిజర్వేషన్లను తగ్గించడాన్ని తీవ్రంగా ఖండించాం. తెలుగుదేశం పార్టీ అంటేనే వెనుకబడిన వర్గాల పార్టీ, బలమైన పునాదులు తెలుగుదేశం పార్టీకి బీసీలు కాబట్టి ఈ బీసీలను రాజకీయంగా అణగదొక్కడానికి దాదాపు 16,000 పైచిలకు పదవుల్ని వాళ్లకు దూరం చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అత్యంత దుర్మార్గమైంది. బలహీన వర్గాల మీద ఒక ఉక్కుపాదం మోపి రాజకీయంగా వాళ్ళను అణగదొక్కాలనే రాజకీయ కుట్రలో భాగంగానే ఈ రకంగా చేశారు. కాబట్టి దీన్ని తెలుగుదేశం పార్టీ ఈరోజు జరిగిన సమన్వయ కమిటీ సమావేశం తీవ్రంగా ఖండించింది. ఖచ్చితంగా బీసీలు అప్రమత్తమయ్యారు. జగన్మోహన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించడం ద్వారా బీసీల ఐకమత్యాన్ని చాటుకోబోతున్నారని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా చెప్పదలుచుకున్నారు బీసీలు. ఇప్పుడు ఒకటే జిల్లా పార్టీ ఒకటే ఇక్కడ ఇప్పుడు చర్చించుకోవడం జరిగింది. అన్ని స్థానాలకి పోటీ చేస్తాం. గతంలో కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో కూడా జిల్లా పరిషత్ని గెలుచుకున్నాం ఆ రోజులో. కానీ గెలిచిన తర్వాత అక్రమంగా సభ్యులు ఇద్దరిని తీసుకోవడం ద్వారా ఆ రోజు జిల్లా పరిషత్ వాళ్ళు కైవసం చేసుకున్నారు తప్ప ప్రజలైతే ఆ రోజు మాకు మద్దతు ఇచ్చారు. ఈ రోజు కూడా ఈ 10 నెలల కాలంలో చేసినటువంటి అవకతవకలు, అన్యాయాలు, వైఫల్యాల మీద ప్రజలకు వెళ్తున్నాం. తప్పకుండా జిల్లా పరిషత్ స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నాం. ఆయన వ్యక్తిగతంగా ఇది పార్టీ నిర్ణయం. ఎస్, ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి ఉండొచ్చు. ఇది పార్టీ నిర్ణయం, ఇది రాష్ట్ర పార్టీ నిర్ణయం, జిల్లా పార్టీ నిర్ణయం. అది పార్టీ అధిష్టవర్గ వర్గం చూసుకోండి. రాష్ట్రం అంతా ఎంత కావాలో అంత వచ్చేసింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మాకు ప్రధానంగా 3 రాజధానులు 1, ఇసుకది 1, లిక్కర్ది 1, ఈ 3 పాయింట్లు
మాకు ఖచ్చితంగా కలిసి వస్తాయని మేము ఆలోచన చేస్తున్నాం. మూడు రాజధానుల విషయం అందరికీ తెలుసు, మొత్తం యావత్తు రాష్ట్రము యావత్తు దేశము వ్యతిరేకిస్తాం. ఆయన పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో ఇసుక గురించి, ఇసుక మాఫియా తెలుగుదేశం పార్టీ ఇసుక మాఫియాని మెయింటైన్ చేస్తానని చెప్పుకుంటూ ఇప్పుడు ఎవరు మాఫియా మెయింటైన్ చేస్తారనేది అందరికీ అర్థమైపోయింది. ఏ రకంగా జనాల డబ్బులు కొల్లగొడతానడు, ప్రజల డబ్బులు కొల్లగొడతానడు అనే పాయింట్ ప్రజలకు బాగా అవగాహన అయింది, అర్థమైంది. పొరపాటు చేశాము మేము, 151 సీట్లు ఇచ్చేనేటువంటి ఆలోచనకు ప్రజానికి వచ్చేసారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రభావితం అది తెలిసిపోతుంది. ఎక్కడ పొరపాటు జరిగింది అనేటువంటి విషయం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గుండెకు తగులుతుంది గ్యారంటీ. ఇక్కడ లిక్కర్ షాపుల్లో ఏడు చూసినా జగన్మోహన్ రెడ్డి ఫోటో వెలుగుతూ ఉంది. కారణం ఏమంటే ఇక్కడ పడిపోయిన వ్యాపారం అక్కడ పెరిగిపోయిన వ్యాపారం. ఈయనేమో మహానుభావుడు ఏం చెప్పారంటే రేట్లు పెంచేస్తే మందు తాగేవాళ్ళ ఇది తగ్గిపోతుంది. ఈ మహానుభావుడు మందు తాగేవాళ్ళ సంఖ్యను కర్ణాటకలో పెంచినాడు, ఇక్కడ పెంచలేదు అక్కడ పెంచినాడు. ఇక్కడేమో తగ్గిపోయింది వాస్తవమే. ఈ కర్ణాటకలో తగ్గిపోయి ఆంధ్రాలో తగ్గిపోయింది. కర్ణాటకలో లిక్కర్ షాప్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకున్నారు పాపం. ఏమయ్యారంటే ఏదో ఆయన దయవల్ల మేము బతుకుతాడమ్మ లిక్కర్ షాపుల్లో ఇది జరుగుతుండేది. ఈ మబ్బు నాయకునికి ఏమర్థం కాలేదో ఏమో మాకు అర్థం కాలేదు. రాష్ట్ర ఖజానా అంతా రాష్ట్రకు రావాల్సినటువంటి సంపద అంతా దుర్వినియోగం అయిపోతా ఉంది, మొత్తం టోటల్గా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉంది. ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందో లేదో మాకు అర్థం కాలేదు. అందుకనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది ప్రభావితం చేసి తెలుగుదేశం పార్టీకి అఖండమైన మెజార్టీ వస్తుందనే నమ్మకము మాకుంది. ఖచ్చితంగా గెలుస్తాము. జిల్లా పరిషత్తులన్నీ కైవసం చేసుకుంటాము, జిల్లా ఎంపీటీసీ జెడ్పీటీసీలు కైవసం చేసుకుంటాము, ఎంపీపీలు కైవసం చేసుకుంటాము, సర్పంచులు మున్సిపాలిటీలు అన్నీ కైవసం చేసుకుంటాము. అప్పుడే ఆయనకు మతి వస్తుంది, బుద్ధి వస్తుంది.